అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం జనవరి నెలలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ టోటల్గా ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరుగుతుంది జనవరి నెలలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా ఓ నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో టోటల్గా ఆరు వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తారనేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి సంబంధించి జనవరిలో షెడ్యూల్ని అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి గారితో పాటుగా హోంమంత్రి గారు కూడా ఇటీవలి కాలంలో ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగిందనమాట జనవరిలో ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తామనేసి కాకపోతే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అలాగే విద్యార్హతలేంటి తర్వాత సిలబస్ ఏముంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఫిజికల్ మెసర్మెంట్ టెస్ట్లు ఏ విధంగా నిర్వహిస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి అంటే రన్నింగ్ కావచ్చు లాంగ్ జంప్ కావచ్చు ఇటువంటివి అనమాట ఏ విధంగా నిర్వహిస్తారు వాటన్నిటికీ సంబంధించి ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో వీడియో ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క అంశానికి కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ప్రస్తుతానికి ఎత్తుకన ఈరోజే మన ఛానల్లో వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి ఇలాగే ఏజ్ రిలాక్సేషన్ వివరాలన్నింటినీ వాటి అన్నిటికి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకునేసి ఓ వీడియో చేశాను ఆ వీడియోని కావాలంటే మీరు చూడొచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియో చూడనటువంటి వాళ్ళు ఉంటే కానీ చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతం ఈ వీడియో ద్వారా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటి అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలను అయితే తెలియజేస్తాను ఓసీ బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏముండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకో విద్యార్థులు ఏమి ఉండాలి అనే వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుంది ఇక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఆ పాత నోటిఫికేషన్ ఆధారంగా చేసుకునేసి నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతోంది గతంలో ఏ విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు విద్యార్థులు ఉండేటివి అనే అంశానికి సంబంధించి ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇదే పద్ధతిలోనే నెక్స్ట్ నోటిఫికేషన్లో విద్యార్థులని పెట్టే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ పోలీస్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం అనేసి మీరు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక తాజాగా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి చూడండి మీరు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ అనేసి ఇచ్చారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ అనమాట ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు టోటల్గా ఆరు రకాలు అయితే ఉంటాయన్నమాట అవి ఏంటంటే సివిల్ పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఏఆర్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ వార్డర్స్ మెన్ వార్డర్స్ ఉమెన్ అలాగే ఫైర్మెన్ ఉద్యోగాలు అయితే ఉంటాయి నోటిఫికేషన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నా ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ అంటే ఇరవై ఒకటవ పోస్ట్ కోడ్ నెంబరు అలాగే తర్వాత ఇరవై రెండవ పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఇరవై మూడవ పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి ఏపీఎస్పి పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఇరవై నాలుగు వచ్చేసి వార్డర్స్ మెన్ కానిస్టేబుల్ అలాగే ఇరవై ఐదు వచ్చేసి వార్డర్స్ ఉమెన్ కానిస్టేబుల్ పోస్టు తర్వాత ఇరవై ఆరు వచ్చేసి మెన్ ఉద్యోగాలు అయితే అనమాట ఇవి ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక క్వాలిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే కన ఇక్కడ చూడండి మీరు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేసి ఇచ్చారు ఇక్కడ చూడండి ఫర్ పోస్ట్ కోడ్స్ నేను ఇందాక అందుకే చెప్పింది పోస్ట్ కోడ్ నెంబర్స్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అని పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఈ నాలుగు పోస్ట్ కోడ్ నెంబర్లకు సంబంధించి ఈ విద్యార్థులు ఉండాలి అనేసి అర్థం అన్నమాట ట్వంటీ వన్ అంటే కన్నా సివిల్ కానిస్టేబుల్ ట్వంటీ టూ అంటే ఏఆర్ కానిస్టేబుల్ ట్వంటీ త్రీ అంటే కన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్వంటీ సిక్స్ అంటే ఫైర్మెన్ అనమాట ఈ నాలుగు రకాల పోస్టులకి విద్యార్హులు ఏముండాలంటే కన్నా ఇంటర్మీడియట్ చూడండి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరైనా ఓసీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉంటే కన్నా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఓసీ బీసీ అభ్యర్థులు అయితే కన్నా ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండవలసింది ఉంటుంది ఇంటర్మీడియేట్ చదవడంతో పాటుగా ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి ఓసీబీసీ అభ్యర్థులు అయితే అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కదా ఇక్కడ ఇచ్చారు చూడండి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభ్యర్థులు వచ్చేసి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాల్సింది ఉంటుంది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండవలసింది ఉంటుంది అనమాట అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉంటే చాలు అర్థమైందా ఓసీబీసీ అభ్యర్థులేమో ఇంటర్ పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉంటే చాలా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత వహిస్తారు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి అంతే ఓకేనా ఓసీబీసీ అభ్యర్థులు మాత్రం ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాల్సింది ఉంటుందన్నమాట ఇవి ఈ పోస్ట్ కోడ్ నెంబర్లకు సంబంధించినటువంటి విద్యార్థులు అంటే ఈ పోస్ట్లకు మీరు ఆప్షన్స్లో ఈ నాలుగు రకాల పోస్టులలో ఏదో ఒక పోస్ట్కి ఆప్షన్ ఇచ్చేటట్లుంటే ఈ విద్యార్థులు అయితే ఉండాలి ఓసీబీసీ అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులు అటెండ్ అయ్యి ఉండాల్సింది అనమాట ఎగ్జామ్స్లో నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్స్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ అంటే వార్డర్స్ మెన్ పోస్టులకు సంబంధించి ట్వంటీ ఫైవ్ అంటే కన్నా వార్డర్స్ ఉమెన్ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలు అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం అంటే మీరు ఆ దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఏ పోస్టుకు సంబంధించి మీరు ఆప్షన్ ఇచ్చుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి విద్యార్హతలు అనమాట ఇవి ఇప్పుడు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కన్నా ఏ అభ్యర్థులైనా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ట్ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఓసీ అభ్యర్థులు కానీ ఓబీసీ అభ్యర్థులు కానీ ఎస్సీ అభ్యర్థులు కానీ ఎస్టీ అభ్యర్థులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా వాటర్ మెన్ ఉమెన్ పోస్టులకు అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండవలసింది ఉంటుందన్నమాట ఇవి విద్యార్హతలు ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ వీడియోలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మరొక వీడియో అయితే కన్నా చేయడం జరుగుతుంది సిలబస్కి సంబంధించి కావచ్చు లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించి కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించి కానీ ఏదో ఒక అంశానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ లేదంటే కన్నా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే కన్నా క్వాలిఫై కావాలంటే కన్నా ఎన్ని మార్కులు రావాలి అనే అంశానికి కూడా సంబంధించి ఒక్కొక్క వీడియో చేస్తాను కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కన్నా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి